అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పెద్దపల్లి డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్, టీచర్స్ కాలనీ, క్రిస్టియన్ కాలనీలను పూర్తిగా నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు ప్రతి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలను స్వీచ్ చేశారు. అనంతరం డీసీపీ సుందర్ గౌడ్ మాట్లాడుతూ, రామగుండం సిపి మీ దుగ్గల్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలో హనుమాన్ నగర్, టీచర్ కాలనీ, క్రిస్టియన్స్ కాలనీలో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 గంటల పాటు పనిచేస్తామన్నారు. పట్టణంలో, పట్టణ శివారు ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే చట్ట విరుద్ధ కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మనం కూడా మరి యువత ఉంది, మనం కూడా ఉన్నాం. మరి ఈ బండ్లు పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ మిషన్ స్కూల్ ఏరియాలో ఏసీపీ పెద్దపల్లి మరియు సిఐ గారి ఆధ్వర్యంలో మా సిబ్బంది కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఉదయం నుండి కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీస్ శాఖ అనేది మీరు చూస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నాము. ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే ఈ నేరాలు అరికడతామనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్తో ప్రజలను మా నేరాలు నియంత్రణలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా శాఖ తరఫున మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మేము 24 గంటలు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉన్నాం. ఏ సమస్య అయినా కూడా మాకు నిర్భయంగా చెప్పండి, మీకు దగ్గరలో ఉన్నాం. వేరే శాఖ కన్నా మేము 24 గంటలు కష్టపడే ఒక శాఖ ఉందనేది మీకు గుర్తు చేయడానికి మీ ఏరియాకు వచ్చాము. ఒక జిల్లా స్థాయి అధికారి, ఒక డివిజన్ స్థాయి అధికారి, ఒక సిఐ మీ ప్రాంతంకు రావడము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నేరాలు కొన్ని మన తెలియకుండా జరుగుతుంటాయి. మన ఏరియాలో వ్యభిచారం జరుగుతుంటాయి, మనకు తెలియదు. మన ఏరియాలో ఈవిటీజింగ్ జరుగుతుంటుంది, ఆడపిల్లల్ని వేధిస్తుంటారు. మనకు అది విషయాలు ఎందుకులే అని ఊపుకుంటూ ఉంటాం. ఇటు ఇక్కడ మీ దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రాంతంలో జరిగే విషయాలు గుట్కా అమ్మడం కానీ, గుట్కా అమ్ముతుంటారు, గుడుంబా అమ్ముతుంటారు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు మన ప్రాంతంలో జరగడంతో మనకు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాం మన కాలనీలో. ఇటువంటి కార్యక్రమాలు మేము చేసినప్పుడు దయచేసి మాకు ధైర్యంగా చెప్పండి. తాగి నడిపితే లైసెన్స్ ఉన్నా, ఇన్సూరెన్స్ ఉన్నా కూడా రిస్క్ కవర్ కాదు.